హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో విద్యుత్ సంస్థలు కీలక నిర్ణయం అయితే తీసుకున్నాయి సో మనకి ఏప్రిల్ నెలలో బిల్లు అయితే రాదు ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యుత్ శాఖ కీలక నిర్ణయం అయితే తీసుకుంది మరి ఏప్రిల్ నెలలో ఇంటింటికి వచ్చి బిల్లు తీసేవా అధికారులు రారు కాకపోతే బిల్లు ఎలా కట్టాలని చెప్పి చాలా మంది అభిప్రాయపడతారు సో వాళ్ళందరి గురించి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చేటువంటి బెల్ సంబన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏప్రిల్లో ఈ నెల విద్యుత్ రీడింగ్ లేదు బిల్లులు ఎలా వేస్తారు అనే ప్రశ్న చాలా మందిలో అయితే మొదలవుతుంటుంది సో దీనికి ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్థలు కీలక నిర్ణయం అయితే తీసుకున్నాయి గతంలో విద్యుత్ శాఖ సంస్థ ఉద్యోగి వచ్చి ఇంటింటికి వచ్చి రీడింగ్ తీసుకుని వినియోగదారులకు బిల్లులు ఇచ్చేవారు కానీ ప్రస్తుతం కరోనా కాటేస్తున్న వేళ స్పాట్ బిల్లింగ్ను నిలిపి ఉన్నారు గత మూడు నెలల్లో విద్యుత్ వినియోగాన్ని బట్టి మార్చి నెల విద్యుత్ బిల్లులను నిర్ణయించనున్నారు అంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి ఈ మూడు నెలల యొక్క బిల్లుని మొత్తం టోటల్ చేసి బై యావరేజ్ చేసి సగటు నెలకి ఎంత యూనిట్లు ఖర్చు చేస్తున్నారో దాన్ని బట్టి బిల్లు వేసి మనకి ఇంకా బిల్ అయితే రాదు పాత బిల్లు పట్టుకుని నెట్ సెంటర్స్ కానీ మొబైల్ రీఛార్జ్ షాపుల దగ్గర కానీ వెళ్తే వాళ్ళు ఆ బిల్ నెంబర్ చూసి ఈ నెలలో ఎంత బిల్లు వచ్చింది అని దాన్ని చెప్పి ఆ బిల్లు డైరెక్ట్గా ఆన్లైన్లో కట్టడం జరుగుతుంది సో ఏప్రిల్ నెల బిల్లు అయితే ఇలాగే కట్టాలి వినియోగదారులు ఆన్లైన్ పేమెంట్ ద్వారా విద్యుత్ బిల్లును చెల్లించాలని సంస్థలు అయితే కోరాయి అయితే వాస్తవ వినియోగం ప్రకారం మార్చి నెల బిల్లుల్లో ఏమైనా భారీ తేడాలుంటే ఆ తర్వాత నెలల్లో సర్దుబాటు అయితే చేయనున్నారు అటు తమ సిబ్బందితో పాటు ప్రజల సేఫ్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యుత్ సంస్థలు అయితే వెల్లడించాయి సో ఇది ఫ్రెండ్స్ విద్యుత్ శాఖ గురించి ఈ రోజు ఇచ్చిన అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్